హల్లెలూయా హల్లెలూయా. ఆదివారం పునరుత్థాన దినం మనం ఆరాధన చేయడానికి వచ్చినామండి. గడిచిన దినములన్నీ దేవుడు కాచి కాపాడి తన భద్రమైన రెక్కల్లో మనల్ని దాచినారు. సజీవులు సజీవులే కదా, ఆయన శ్రద్ధిస్తారు. సో సజీవు లెక్కలో దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నారు కనుక మనము ఆయన్ని స్తుతించి ఆరాధించుకుందాము. నా హృదయములో రే బూటలను నీ పాటలు పాటలుగా
మన హృదయంలోకి మనం ఆహ్వానిస్తాము. మన హృదయంలోంచి జీవధారలు బయలువెడుతూ ఉంటాయండి. ఎందుకంటే ఆయన జీవనదిగా మనలో ప్రవహిస్తూ ఉంటారు. నేను వెళ్ళి ఆదరణకర్తే ఆత్మని మీ అంతకు పంపిస్తానని చెప్పన్నారు కనుక ఆయన వెళ్ళారు. వెళ్ళిన ఆయన తిరిగి వస్తారు. అయితే ఇప్పుడు మన మధ్య ఆదరణకర్తైన ఆత్మదేవుడు ఉన్నారు. వా ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఎప్పుడు ఊరడి బుగ్గగా ఉంటారు. అవి లోక సంబంధమైన పరిస్థితుల మీద ఆధారపడవు కానీ ఆత్మ సంబంధంగా మనల్ని బలపరచడానికి ఉత్తేజింపజేయడానికి ఆనందింపజేయడానికి నిత్యము ఉల్లాసం ఉత్సాహంతో నింపడానికి మన బలహీన సమయాల్లో బలపరిచి మన పక్షంగా విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు మన నివాసం చేస్తారు. కనుక ఇప్పుడు ఏంటంటే ఆ జీవనది మన హృదయంలో ప్రవహిస్తూ ఉండాలన్నా కడుపులోంచి జీవజల నదులు పారాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. ఎలా వస్తారు? ఆయన జీవజలంగా మనలో ఎలా ప్రవహిస్తారు? మన ఎండిపోయిన ఎముకల్లాంటి పరిస్థితులు ఎలా మళ్ళీ అగ్ని చేత బలం చేత శక్తి చేత నింపబడితే దేవుని యొక్క దైవ శక్తి చేత పునరుద్ధరణ శక్తి చేత ఎట్లా నింపబడతామంటే ఆ యొక్క ఆత్మ వల్ల మరణానికి లోనైనటువంటి శరీరాన్ని జీవం చేత నింపాలంటే మనకి పరిశుద్ధాత్మ దేవుడు అవసరమై ఉన్నారు. ఎలా వస్తారు? మరి ఎల్లప్పుడు నిత్యము మనలో దేవుడు ఎలా నివసిస్తారు? మనం అనుకుంటాం దేవుడు ఎక్కడో ఉన్నారు, పలానా చోట్లో ఉన్నారు, లేకపోతే పలానా ప్రదేశంలో ఉన్నారు, లేదా పలానా పుణ్యక్షేత్రంలో ఉన్నారు అనుకుంటారు. అనుకుంటూ వెతకడానికి వెళ్తారు. వెతకడమే తప్ప అక్కడ మీరు కనుగోరు. దేవుడు యాక్చువల్గా మీలోనే ఉండడానికి ఇష్టపడతారు. మీ హృదయమే దేవునికి ఆలయం. అర్థమవుతుందండి? ఎప్పుడు మరి అది ఆలయముగా మార్చబడుతుంది? ఎప్పుడు? ప్రతిదినం కూడా ఆయన గడప వద్ద కనిపెట్టుకొని ఆయన ద్వారంలో దర్శించాలి బాబు పక్కన్న ఆయన ద్వారబంధముల వద్ద కాచుకొని ఆయన ఉపదేశాన్ని విని ఆ ఉపదేశానుసారముగా మనం నడుస్తూ ఆయన ఆత్మకు మన హృదయంలో స్థానం ఇచ్చి పాపంలో జయం పొంది పాపం మీద విజయం తీసుకొని పాప రైతులుగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు నీటి సూర్యుడైన యేసుప్రభువారికి మన హృదయంలో స్థానం ఇచ్చినప్పుడు మన హృదయమే దేవాలయంగా మార్చబడుతూ ఉంటుంది. హస్తకృతమైన ఆలయాల్లో దేవుడు నివసించరు కానీ మీ యొక్క హృదయాన్ని ఎప్పుడు శుద్ధి చేసుకుంటారు? పూర్ణాత్మతో పూర్ణ బలంతో పూర్ణ హృదయంతో పూర్ణ శక్తితో ఆయన ఆరాధిస్తూ ప్రశంకరా స్థుతిస్తూ కొనసాగుతూ ఉంటారు. ఆయన నీతిని ధరించుకుని ఆయన పరిశుద్ధమై శికారమవుతారు. భగవన్నవరికి భాష్య రీవాశాంతర పరిశుద్ధులు మాత్రమే హృదయ శుద్ధి గలవారు గన్నులు వారు దేవుని చూచగలరు. అందరికీ దేవుని చూడాలని ఉంటుంది కదండి, ఉండదా? అందరూ ఇప్పుడు అదే ప్రయత్నంలో ఉన్నారు. ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో అందరికీ దేవుడు కావాలి. రకరకాల ప్రయత్నాలు అందరూ చేస్తున్నారు. ఎవరి శక్తికి మించి వాళ్ళు పని చేస్తూనే ఉన్నారు. ఎందుకు వెతుకుతున్నారు? మీరు దేవుడిని వెతుకుతున్నారు, అందరూ వెతుకుతున్నారు, కానీ దేవుడు మీ దగ్గరికే వస్తారు. మీరు ఎక్కడో వెతకడం కాదు, మీ దగ్గరికే వస్తారు. ఎప్పుడు వస్తారు? మీ హృదయము దేవాలయముగా మార్చబడింది. మీతోనే ఉంటారు, మీలోనే ఉంటారు. మిమ్మల్ని బలపరుస్తారు, మీకు ఆరోగ్యం ఇస్తారు, మీకు నెమ్మదిస్తారు, శాంతి ఇస్తారు, సమాధానం ఇస్తారు, సంతోషం ఇస్తారు, ఆశీర్వాదం ఐశ్వర్యం అన్నీ ఇస్తారు. శరీర సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ఆయన తక్కువ చేసేది ఏమి కాదు. అర్థమైందండి? కనుక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీ హృదయమే ఆలయం. ఆ హృదయాన్ని పాడు చేస్తే దేవుడు మిమ్మల్ని పాడు చేస్తారు. ఎప్పుడైతే మీ హృదయంలో చెడపులు గురుతుందో సైతానుడికి మీరు అవకాశం ఇస్తారో మిమ్మల్ని పాడు చేసేస్తారు. అది అంతే వెలిసినప్పుడు లాజిక్ అర్థం చేసుకోండి. మీ హృదయంలో ఎప్పుడు దేవునికి స్థానం ఇచ్చి అది పరిశుద్ధపరచుకొని దేవుని ఆత్మకు దైవాత్మకు నిలయముగా మార్చబడుతుందో ఆటోమేటిక్గా మీకు శరీర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఎప్పుడైతే మీ హృదయాన్ని చెడగొట్టుకుంటున్నారో హృదయంలోంచే కదా అనుభవంతాయి దురాలోచన, జాగత్వము, ఆహవిత్రిత, కోపం, క్రోధం, ద్వేషం, పగ, అసూయ, అల్లరితకు నాటపాటలు,
అపవిత్రత, కామకత్వం అన్ని హృదయంలోంచి వెళ్తాయి. ఆ హృదయాన్ని నువ్వు కంట్రోల్ చేయకపోతే నీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవు కదా. అప్పుడు నీ శరీరాన్ని దేవుడు నాశనం చేస్తారు. ఎందుకంటే దేవుడు ఒక ఉద్దేశంతో, ఒక పర్పస్తో దేవుడు ఈ లోకంలో నిన్ను పుట్టించాడు. దేవుడు నీకు చెప్తున్నా మాట్లాడుతున్నా నువ్వు పట్టించుకోకుండా నీ జాసులోనే నువ్వు వెళ్ళిపోయి, నీ మనసు చెప్పినట్టు చోటకల్లా నువ్వు వెళ్ళిపోయి, నీ మనసు చెప్పినట్టల్లా నువ్వు వింటూ నడిస్తే దేవుడు ఇంకా ఆలోచించాలి అనే శరీరాన్ని పాడు చేస్తారు. అర్థం చేసుకోండి, అర్థం చేసుకో. ఎంత జాగ్రత్తగా దేవునికి మనం అవకాశం ఇస్తామో, మన హృదయాన్ని ఆయన ఆలయముగా చేసుకొని ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఇక జీవిస్తూ ఉంటామో, దైవాత్మ వచ్చి మనలో నివాసం చేస్తారు. అప్పుడు చేయి పట్టుకొని ఆయన నడిపిస్తారు. మీకు అర్థమైందా? మీకు తెలియకపోవచ్చు కొన్ని విషయాలు, కానీ మీ చేయి పట్టుకొని సరైన మార్గంలో ఆయన నడిపిస్తారు. మీరు నాశనానికి వెళ్లకుండా, అగ్నిలో పడకుండా ఆయన కాపాడతారు. కానీ ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి? మీ హృదయాన్ని దేవుని ఆత్మకు ఆలయముగా మార్చుకోవాలి. మీకు అర్థమైందా? దేవుడు నివసించే చోటు మీరే. బాగా అర్థం చేసుకోండి, ఎక్కడో ఎక్కడో కాదు, అందరి శరీరాకృతి ఒకటే, అందరిలో హృదయం ఉంటుంది. అవయవాలని ఆమె కాదు, కొంచెం లేడీస్ కొంచెం జెంట్స్కి కొంచెం మన తేడాలు ఉంటాయి. ఎందుకంటే అది దైవం ధర్మం కనుక. కాకపోతే హృదయం అందరికీ ఒకటే కదా, ఎవరినైనా పాడు చేసేది ఆ హృదయమే. లేడీసే జెంట్స్ అక్కడికి మధ్యస్థంగా ఎవరైనా సరే, ప్రతి మనిషిలో జీవాత్మ, జీవాత్మ నివసించాలి. అప్పుడు నువ్వు జీవంతో నింపబడతావు. దైవాత్మ దేవుడే వచ్చి నీలో నివసిస్తారు. నువ్వు అప్పుడు పరిగెడతావు దేవుడు ఇంక ఎక్కడున్నారు 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 వెనక్కి వెతుకు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఆయన వెతికిన వారికి దొరుకుతారు, ఆయన వెతికిన వారికి దొరుకుతారు, అడిగే వారికి ఇస్తారు. చూసారా, చూసారా అండి, తట్టే వారికి తెలుస్తాం. మీకు ఒక కథ కలిగారు, ఒక జన ఒక విషయం నేను చెప్తాను, ఉపమానం. ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడంట. అతడు అన్యాయస్తుడు, అన్యాయస్తుడు అంటే పేరులోనే ఉంది, న్యాయం చేయడం అనమాట. ఆ అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు వెళ్తుందంట. ఆ విధవరాలు మాటి మాటికి తనకి ఒక విషయంలో న్యాయం చేయమని అడుగుతుందంట. ఆ అన్యాయస్తుడైన న్యాయాధిపతి అన్యాయస్తుడు కదా, న్యాయం చేయాలని అనుకోడు. కానీ ఈమె వెళ్ళి అడుగుతా 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 ఉంటాను. ఎంతవాడు అన్యాయస్తుడైనప్పటికీ ఈ విపరాలని అవి వదలకుండా, ఎప్పుడైతే పట్టు వదలకుండా అడుగుతా ఉన్నావు, ఖచ్చితంగా న్యాయం తీర్చాలని అనుకుంటాడు. ఏంటి నన్ను వదలట్లేదు, ఎలాగన్నా ఈవెనికి న్యాయం తీర్చాలి అనుకుంటాడు. అన్యాయస్తుడైన వాడే అట్లా అనుకున్నప్పుడు, నన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నన్ను సృష్టించిన దేవుడు, ఏ విషయమైనా నువ్వు మాటి మాటికి అడుగుతూ ఉంటే ఆయనకి న్యాయం తీయకరమా అవుతారమా, న్యాయం తీర్చకుండా ఉంటారా? ఒకవేళ నువ్వు చేపను అడిగితే ఆయన పావనిస్తారా? నువ్వు రొట్టెని అడిగితే ఆయన రాత్రినిస్తారా? ఎవరు కదా, అవునా? లోక సంబంధమైన తండ్రులే బిడ్డలకి మంచి ఈదులు ఇవ్వాలని అనుకుంటారు, అవునా? అలాంటిది పరలోక సంబంధమైన తండ్రి, మనల్ని పుట్టించిన దేవుడు మనకి మంచిది ఇద్దరా కదండి, ఖచ్చితంగా ఇస్తారు. మనందరినీ పుట్టించిన దేవుడు ఒక్కరే, సృష్టికర్త ఒక్కరే. అందుకే మనందరం ఒకలా ఆలోచిస్తాం, ఒకలాగా ఒక రియాక్ట్ అవుతాం, మన ఫీలింగ్స్ ఒకలానే ఉంటాయి. మనం మనుషులు, ఎవరైనా మనుషులు, తేడా అంతా ఒక దగ్గర వస్తుంది. నీ హృదయము దేవునికి ఆలయంగా ఉండాలి. అప్పుడు నువ్వు ఎవరైనా జీవజల నది నీ హృదయంలో వచ్చి ప్రవహిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. కాకపోతే కొంతమంది అనుకుంటారు, మేమెంత ప్రార్థన చేసినా కూడా మాకు జవాబు రావట్లేదు, దేవుడు మా ప్రార్థన వినట్లేదేమో అనుకుంటూ ఉంటాడు. ఒక దేవుడు ఒక ప్రామిస్ చేసినప్పుడు, నీకు ఇది చేస్తాను అని దేవుడు నీకు మాట ఇచ్చినప్పుడు, ఆయన మాట తప్పే దేవుడు కాదు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. చూడండి,
యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చెప్పబడుతుంది. కనక గర్భవతి కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఆయన పేరు ఆత్మీయుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, రక్షణ తండ్రి, సమాధానకర్త అయిన అధిపతి అని పేరు పెట్టబడుతుందని కొన్ని సంవత్సరాల క్రిందట ఒక ప్రవక్తకి బాయి పరచబడతారు. ఆ మాట ఎక్కడ నెరవేర్చబడుతుంది అంటే యేసు ప్రభు వారు కన్యక గర్భను జన్మించడం అనేది ప్రవచనాత్మకం. అంటే చాలా సంవత్సరాల క్రిందటే ఆ ప్రవక్త ద్వారా ఆ మాట పలకబడింది. ఆ యొక్క ప్రవచన నెరవేర్పనేది కొత్త నిబంధనలు చాలా సంవత్సరాల తర్వాత కన్యక గర్భవతి అయి కుమారుని కన్నారు ఆయన యేసు ప్రభు వారు. అప్పుడు ఏమి చెప్పబడిందో చాలా సంవత్సరాల తర్వాత అది నెరవేర్చబడ్డం చూస్తాం. ప్రవక్తలు అంటే అది అర్థం, వాళ్ళకి ఫ్యూచర్ అనేది దేవుడు ముందే బయలుపరుస్తారు. ఆ యొక్క అది కాకపోతే ఆ టైంలో యేసుప్రభు పుట్టినప్పుడు చాలామంది అంటే అప్పటికే దేవాలయంలో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఈ రక్షకుడు కోసం. ఈ యొక్క ప్రవచనాన్ని వాళ్ళు నమ్మారు. ఆ దేవాలయంలో వాళ్ళు కనిపెడుతున్నారు. వాళ్ళు ఈ యొక్క బాలుడు అంటే యేసుప్రభుని తల్లిదండ్రులు తీసుకొచ్చినప్పుడు మీరు చేతుల్లో తీసుకొని ఆ బిడ్డని ఆశీర్వదిస్తారు, అంటే ఆయన రక్షకుడని అక్కడ వాళ్ళకి అర్థమైపోతుంది. అప్పటికే వాళ్ళు దివారాత్రులు దైవ సన్నిధిలో దేవాలయంలో కనిపెడుతున్నారు. కనుక దేవుడు చెప్పిన మాట ఏది కూడా నిరర్థకం కాదు. ఇక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత యేసుప్రభు వారి కుమారుడుంటాడు, చూసారా? అది కొన్ని సంవత్సరాల ముందే ఆ ప్రవక్తులకి బయలుపరిచారు. దేవునితో కార్యాలు అట్లానే ఉంటాయి, వెంటనే జరిగిపోవట్లేదు, ఇలా అన్నారు అలా జరగలేదు, అలా అన్నారు ఇలా జరగలేదు కాదు. ప్రవక్తులకి కొన్ని మాటలు కొన్ని వాగ్దానాలు దేవుని ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది నెరవేర్చబడదు. కాకపోతే ఎదురు చూచే ఓపిక ఉండాలి. కనుక ఇక్కడ కార్యం సఫలం చేసే దేవుడైన నీతో సముదైన వారు ఎవరైనా ఉన్నారా? కనుక మీరు దేనికి తొందరపడాల్సిన అవసరం లేదండి, మీరు భయపడాల్సిన పని కూడా లేదు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆయన నెరవేర్చే దేవుడుగానే ఉన్నారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే దేవుడు జీవం కలవాడు, మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, మాట మార్చడానికి ఆయన మనిషి కాదు. ఈరోజు నేను త్వరగా రాబోతున్నాను అని ఆయన చెప్పారు, ఆయన వస్తారు. నా సంఘాన్ని బదుగు సంఘాన్ని నేను తీసుకొని పోబోతున్నానని చెప్పారు, ఖచ్చితంగా తీసుకోగలుగుతారు. భయంకరమైన నరక భయంకరమైన న్యాయ శిక్ష అనేది ఉంది. న్యాయ న్యాయాధిపతి అయిన దేవుడు ముందు ప్రతి ఒక్కరు నిలబడాల్సిన అవసరం ఉందని దేవుడు చెప్పారు. అది పంచభూతంలో మహావేండ్రంతో లయమైపోతాయని ఆయన చెప్పారు, అలా జరుగుతుంది. చూడండి, ఈరోజు నువ్వు దేవుణ్ణి విశ్వసించి యేసు ప్రభుని రక్షకుడుగా అంగీకరించి ఆయన ఆత్మకు హృదయంలో స్నానమించి నువ్వే ఒక దేవాలయంగా మార్చబడినప్పుడు రేపు నిత్య జీవనంలో తండ్రితో కూడా యోగ యోగాలు ఆనందంలో ఉంటావు. ఈరోజు ఈ మాటను తిరస్కరిస్తే యోగ యోగాలో భయంకరమైన అగ్నిలో నరక శిక్షలో యాక్చువల్గా అవి దురాత్మల సమూహం కొరకు దుష్టుడు కొరకు ఏర్పాటు చేయబడిన నరకం అది. కానీ నువ్వే రోజు దేవుడిచ్చినటువంటి రక్షణ ప్రణాళికను తిరస్కరించి నీ హృదయాన్ని నచ్చినట్టుగా నువ్వు చేసుకొని నీ హృదయంలో దేవుడికి స్నానం ఇవ్వకుండా నీ శరీరాన్ని పాడు చేసుకునే పరిస్థితికి నువ్వు వచ్చావా? భయంకరమైన ఆగ్నిలో పడతాయి. ఇవన్నీ దేవుడు చెప్పిన మాటలే, ఏది నిరర్థకం కాదు. ఎప్పుడైతే కొన్ని సంవత్సరాల క్రిందట ఈ రక్షకుడి గురించి ప్రవక్తలు చెప్పినది ఎలా నెరవేర్చబడిందో ఈరోజు చెప్పబడుతున్న మీకు చెప్పబడుతున్న ప్రతి మాట సున్నా కానీ పొల్లు కానీ అందులో చెప్పదు అని నేను వల్ల కొద్ది చెప్తున్నాను. మీకు అర్థమైందండి? కనుక బాగా అర్థం చేసుకోండి, దేవుడు ఆశామాష వ్యవహారం కాదు, చెప్తున్న ఏ మాట నిరర్థకం కాదు. కనుక ఇదే రక్షణ సమయం. అనుకున్నదేమే రశంకర మండతర అందరూ దయచేసి యేసు ప్రభువు రక్షకుడిగా అంగీకరించి దైవాత్మకు హృదయాల్లో స్థానమిచ్చి ప్రతి ఒక్కరూ దేవుని యొక్క దేవాలయాలుగా మార్చబడుతున్నాం. శత్రువుకు చిక్కని కాపాడగలవయ్యా, చెబడిన నీ
శత్రువుకు చిక్కనియక కాపాడగలవయ్యా, వాడిపోనియక ఆయన బయలుపరచగలరు, అది నెరవేర్చగలరు, వాడిపోయాక ఓడిపోయాక కాపాడగలరు. కనుక మీ జీవితాల్లో దైవ సంకల్పాలు ఏమై ఉన్నాయో, దైవ చిత్తాలు ఏమై ఉన్నాయో తెలుసుకొని ముందుకి కొనసాగాలని ప్రభు పక్షంగా మీ అందరికీ నేను చెబుతా ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాయనా, మా జీవితాల్లో ఇంత మట్టు మీరు చేసిన ప్రతి మేలు మహోపకారాలను బట్టి స్తుతిస్తున్నాను తండ్రి. మేమేమో ఏమేమో కేవలం యోచితమైన కృప తప్ప వేరేమి కాదు రాజా. పట్టి వాళ్ళం, మట్టి వాళ్ళం, తమ దూరంలోకి వాళ్ళం, ఏమికి లేని వాళ్ళం, దౌర్భాగ్యంలో లేచడం, అపవిత్రం, ఐగ్యం బలవగలం ప్రభా. అయితే మీ యొక్క ఎక్కడ మేము బలహీనమో అక్కడ బలవంతంగా చేసే దేవుడు, అపవిత్రమైన జీవితాలు పవిత్రపరిచే దేవుడు నైనా తండ్రి, మీ స్తోత్రాలు చేస్తున్నాను నేను. పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనుషులు ప్రభా, నీ జీవాత్మతో నింపి జీవింప చేసే దేవుడు నేను సిద్ధిస్తున్నాను. చీకటి నుండి ఆశ్చర్యకరంగా వెలుగులోకి నడిపించే దేవుడు కనుక సిద్ధిస్తున్నాను. మరణం నుండి జీవంలోకి మా ఆత్మను నడిపించే దేవుడు కనుక సిద్ధిస్తూ ఉన్నాను. దృష్టి యొక్క కబంధ హస్తాల నుండి ఈ లోకాధికారైన సైతాను వాడి యొక్క అంచులను తప్పించి నిచ్చే జీవానికి వారసులుగా చేసే దేవుడు నాయన ప్రభా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. సమస్తమైన నీకు ఆరోపిస్తున్నానయ్యా తండ్రి. నాయన తండ్రి, నా వ్యక్తిగత జీవితంలో బిడ్డల విషయంలో ప్రభా తండ్రి, నన్ను ఆయా రీతిలుగా మించిన ప్రతి వాగ్దానం, ప్రతి మాట విషయంలో నమ్మగలిగిన దేవుడుగా మీరు పనిచేస్తున్న విధానాన్ని బట్టి సుఖిస్తున్న పరిచయ విషయంలో, భర్త సంబంధం అందరి విషయాల్లో నాయన, మా బంధువుల స్నేహితులందరి విషయాల్లో ప్రభా, ఇంక భాషయా నాయన ఏరియా పరిసర ప్రాంత బంధువులందరిని బట్టి కూడా నేను చేసిన ప్రతి మేలను బట్టి, మహోపకారాలను బట్టి స్థుతిస్తున్నాను. మా దేశాన్ని బట్టి నాయన, మా దేశంలో వస్తున్న క్షేమం నెమ్మది అంతటి బట్టి స్థుతిస్తున్నాను ఆయన. ఇదిలో సార్వత్రిక సంఘాల సకల పరిశుద్ధం జరుగుతున్న ఆరాధన పరిశుద్ధులందరిని బట్టి స్థుతిస్తున్నాను ప్రభా. అతి త్వరగా నివారణ ఉంటున్నాం. రాకడ గుర్తులు కూడా నెరవేర్చబడుతూ ఉన్నాయి. మాట ఇచ్చి నెరవేర్చే నమ్మదైన దేవుడా కనుక స్థుతిస్తూ ఉన్నాను. మహిమగల దేవుడా, మహిమైన ఆశీయుడా, సుతుల పైన ఆశీయుడా, స్థుతించడం నాయన ప్రభ, నాయన ప్రభ, ఇది నన్ను స్థుతించుకునే యోగ్యత నాకు ఇచ్చారు. నేను అర్హత నాకు ఇచ్చినందుకు స్థుతిస్తున్నాను నాయన. ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమన్నతుడా, మహోన్నతుడా, పూజనుడా, పూజారుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీకు వందనాలు, స్తోత్రం, స్తోత్రం నాయన, నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. దేవాది దేవ, సర్వాధికారి, మీరు చేసిన ప్రతి మేలు మాతృకాలను ఇంటి బట్టి స్తోతిస్తున్నాను తండ్రి. ఏమై ఉన్నాను, కేవలం మీ ఇచ్చిన కృపే అయ్యా తండ్రి. నీ స్తోత్రం, స్తోత్రం, మహిమైన ఆశ్చర్యకరుడ, నీ స్తోత్రం, స్తోత్రం నాయన. జీవాధిపతి, జీవన దేవుడా, ప్రార్థన ఆలకించేవాడా, నీ స్తోత్రం నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మారణీ మాటలేని ప్రభా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అనేక మందికి ఓపింపచేసి ఆత్మగా ఇచ్చేది ఆయన. అనేక మందిని యొక్క దేవాలయాలుగా మార్చబడడానికి, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, ఈ రాజ్య వారసులుగా మార్చబడడానికి, భయంకరమైనటువంటి దృష్టి యొక్క కబంధ హస్తాల నుంచి తప్పింపబడడానికి మార్గాలు సరళం చేయమని వేడుకుంటున్నా ప్రభా. దేవాది దేవ, నీకు వందనాలు ఆయన. సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, నీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా ప్రభా. నాయన, ఏమిచ్చి నేను స్థుతించగలను, ఏ విధంగా నీ నామాన్ని నిందించగలను ప్రభా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నా హృదయపూర్వక ఆరాధన నీకు అర్పిస్తున్నాను తండ్రి. దేవా నాయన, వర్షీకాల మబత్తెల బకుణ్య హృదయ అంతరంగాలలో నుంచి నీకు వాష్య తన ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలంతో నాయన సమస్త ఆరాధన మహిమానికి అర్పిస్తున్నా. నీకు వాష్య నివశ్యంధర, నీకు వాష్య నివశ్యంధర. హల్లెలూయ, హల్లెలూయ. విజయ గీతము మనసారలేను పాడేదా, నా విజయము కై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుద్ధారుడని
విజయశీలుడుగా మృత్యుంజయుడుగా మన యొక్క జ్యేష్ఠుడు మన సహ సహోదరుడు ఎవరు? యేసుప్రభు గారు. ఆయన మన పెద్దన్న అనమాట. ఆయన మృత్యుంజయుడయ్యారు, పునరుద్ధానుడయ్యారు, విజయశీలుడయ్యారు. ఆయన మృత్యుంజయుడుగా అయ్యారు కనుక ఈరోజు మనకి కూడా విజయశీలుడుగా అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో ఉండడానికి ఆయన మార్గాన్ని సరళం చేశారు. ఆయన జ్యేష్ఠులలో ప్రథమైన వాడు, ఆయన మన సహోదరుడు ఎవరు? యేసు ప్రభు. కనుక మనం ఆ విధంగా అన్ని పరిస్థితుల్లో అన్ని విషయాల్లో జయశీలుగా మనం ఉండాలని ఆయన ఆత్మని మనకి తోడుగా ఉంచారు. అందరూ కూడా విజయ పదంలో నడిచి నిత్య జీవంలో చేర్చబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్తుతి ఆరాధన యేసునామములో ప్రియ పరలోక తండ్రికి సమర్పిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 రివైషందర. హల్లెలూయా. 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 రిక్వాషియా నిమాయం చేత ఆమెన్. హల్లెలూయా. Thank you.